हेलो फूड लवर्स वेलकम बैक टू माय चैनल स्मार्ट किचन एंड मोर नेनु मी स्वाति मैं चैनल समर स्पेशल रेसिपी अदे दहीवाड़ा दीन एला प्रिपेयर चेयालो चूसे मुंदु मी ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे प्लीज लाइक चेयडम मात्रम मर्चिपोकंडि लेट्स गो टू दि प्रासेस फर्स्ट वड़ा कोसम नेनु ओक कप वरकु पोट्टु मिनपप्पु तीसुकुन्नानु दीन्नि मीरु ओक नाइट अंता नानबेट्टुकोवालि एंदुकंटे पोट्टु मिनपप्पु मनकु फास्ट गा नानदु काबट्टि ओक नाइट अंता नानबेट्टुकोवालंडि मीरु ओकवेळ वैट मिनपप्पु तीसुकोवाल्सि वस्ते 5 टू 6 अवर्स नानबेट्टे सरिपोतुंदि दानिकि నేను ఎక్కువగా పొట్టు మినపప్పుతే వాడతాను ఎందుకంటే మనకు పొట్టు మినపప్పు చాలా హెల్దీ వైట్ మినపప్పుకు ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారంట అందుకే నేను ఇలా హెల్దీ కోసం పొట్టు మినపప్పే వాడుతుంటాను ఇడ్లీకైనా దోశకైనా దేనికైనా కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇలా పొట్టు మినపప్పే వాడండి ఈ నానబెట్టుకున్న పొట్టు మినపప్పుని మనం ఒక జల్లిలో వేసుకోవాలి ఎందుకంటే వడకి మనకు పిండి అనేది చాలా టైట్ గా ఉండడానికి ఈ వాటర్ అంతా తీసేశాను కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు ఈ జల్లిలో వాటర్ అంతా తీసేయాలి ఫస్ట్ మనము వాటర్ తీసేసిన మినపప్పుని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న దాన్ని దాంట్లో కాస్త అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత కొద్దిగా రెండు పచ్చిమిర్చిలు ఒక 5-6 చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకున్నాను నేను ఇవి వేసుకున్న దాంట్లో కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూడండి ఇంత మెత్తగా మీకు కావాలంటే వాటర్ యాడ్ లైట్ గా ఎందుకంటే పొట్టు మినపప్పు మనకు ఫాస్ట్ గా మిక్సీ పట్టదు కాబట్టి లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా స్మూత్ గా మిక్సీ పట్టుకున్న దాంట్లో కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఫ్లఫీ మనకు వడ అనేది పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా రావడానికి ఇలా కలుపుతూనే ఉండాలి నేను వీడియోలో చూపించినట్టు ఇలా రెండు ఇలా చేతులు వెడల్పుగా చాపి ఇలా కలపాలండి ఇలా కలుపుతేనంటే మనకు వడ అనేది లో ఆయిల్ లో వేయగానే ఉబ్బుతుంది మంచి ఫ్లఫీగా వస్తుంది మనకు వడ కాబట్టి ఇలా కలపాలి ఒక 5 టు 10 మినిట్స్ అలా కలిపితే మనకు వడ అనేది చాలా క్రిస్పీగా ఫ్లఫీగా వస్తాయి అది కలిపి దాని పక్కన ఉంచుకోండి ఆ లోపు మనం పెరుగు అనేది దహి వడ కోసం పెరుగు రెడీ చేసుకోవాలి మనం ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను నేను తీసుకొని దీన్ని మంచిగా చిలికించుకోవాలి బీటర్ తోని బాగా స్మూత్ గా చేసుకోవాలి పెరుగుని తర్వాత దీనిలో కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి నేను నా salt క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది కావాలంటే లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోండి తర్వాత ఇంకో గిన్నెలో ఒక 2 కప్స్ వరకు వాటర్ తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి ఎందుకంటే దీంట్లో మనము వేయించుకున్న వడలు వేసుకోవాలి దీన్ని పక్కన ఉంచుకోండి తర్వాత మనము ఇప్పుడు వడ ప్రిపరేషన్ చేసుకుందాం తర్వాత నేను ఈ గిన్నె పైన వడ చేస్తున్నాను ఎందుకంటే పొట్టు మినపప్పుకి మనకు ఏ షేప్ లైనైనా చేసుకోవచ్చండి దహీవాడకి వడ షేప్ లో అయినా చేసుకోవచ్చు రౌండ్ లాగా అయినా చేసుకోవచ్చు ఇది పొట్టు మినపప్పు కాబట్టి పిండి మనకు మాక్సిమం టైట్ గా రాదు ఎందుకంటే మిక్సీ పట్టడానికి చాలా టైం పడుతుంది కాబట్టి లైట్ గా వాటర్ అయినా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా గిన్నెతో యూస్ చేసుకొని వేసాను వడ మన వేయించుకున్న వడని తీసుకొని బైట్ ఉంచుకోవాలి ఒక 1 మినిట్ వరకు లేకపోతే ఈ వేడిదైనా వాటర్ లో అయినా వేసుకోవచ్చు బట్ ఒక 1 మినిట్ తర్వాత ఈ వేయించుకున్న వడల్ని మనం ఆల్్రెడీ పక్కన ఉంచుకున్న ప్రిపేర్ చేసుకున్న 2 కప్స్ వాటర్ లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏందంటే వడల అనేది మనకు సైజ్ అనేది డబుల్ అవుతాయి ప్లస్ మెత్తగా అవుతాయి మనకు వడ దహి వడకి ఎప్పుడైనా వడ అనేది మెత్తగా ఉంటనే టేస్ట్ ఉంటది కాబట్టి ఇలా మనకు సైజ్ అనేది డబుల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి చూడండి మనకు సైజ్ అనేది డబుల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని మన రెడీ చేసుకున్న పెరుగులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి వేసుకొని లైట్ గా కలపాలి కలుపుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనము దీన్ని పోపు వేసుకోవాలి ఒక పోపు గిన్నెలో ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చిలు ఒక 2 పచ్చిమిర్చిలు చిన్న తురుముకొని వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగాక దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇదంతా వేగాక ఎల్లిపాయ రెండు నుండి 2 టు 3 ఎల్లిపాయలు క్రష్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయలు అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అండి బట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఎల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకోవడం వల్ల ఈ వేయించుకున్న దాన్ని మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న దహీవాడలో దాంట్లో వేసుకొని పోపు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే అండి రెడీ అయిపోయింది మన టేస్టీ అయిన ఏమి దహీవాడ దీన్ని మీరు మార్నింగ్ టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా
తినేయచ్చు బట్ మార్నింగ్ టిఫిన్లో తింటే ఇంకా బెటర్ చాలా టేస్టీగా సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే అండి చాలా స్మూత్గా మనకు తింటుంటే ఇంక ఎక్కువ తినాలనిపించే టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఈ సమ్మర్లో చాలా హెల్దీ కూడా ఎక్కువగా పెరుగే వాడుతుంటాం కాబట్టి ఈ సమ్మర్లో చాలా హెల్దీ రెసిపీ ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.